పేను బంకని నివారించుకునే పద్ధతుల గురించి పూర్తి వివరాలను తెలుగులో తెలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ పేను బంకని ఇంగ్లీష్లో అఫిడ్స్ అని పిలుస్తారు. ఈ పేను బంకులో దాదాపుగా 500 రకాల జాతులనే ఉంటాయి. వీటిలో నలుపు రంగు మరియు ఆకుపచ్చ, పసుపు రంగు, గోధుమ రంగు రంగులో ఈ పేను బంకని మనం గమనించవచ్చు. అదేవిధంగా మగ పేను బంక పురుగులు, ఆడ పేను బంక పురుగులు సంపర్కం ద్వారా వీటి సంతతి పెంచుకుంటాయి. ఇవి సాధారణంగా ఎగిరేవి, అంటే ఒక చోట నుంచి మరొక చోటకి ఎగిరేవి కూడా ఉంటాయి ఈ పేను బంక పురుగుల్లో. అదేవిధంగా పాకుతూ ఉండేవి కూడా ఉంటాయి. ఈ రెండు రకాల జాతులను మనం గమనించవచ్చు. సంపర్కం ద్వారా వచ్చిన పేను బంక పురుగులు, అంటే ఒక ఆడపురుగు ఒక మగ పురుగు కలిసిడం వల్ల వచ్చే పేను పురుగులు, వాటి తరాన్ని ఒక సంవత్సరం కాలంలో ఒక తరాన్ని మాత్రమే అది ఇవ్వగలుగుతుంది. కొన్ని పేను బంక పురుగులు సంపర్కంతో సంబంధం లేకుండా, అంటే సెక్సువల్ రిప్రొడక్షన్తో సంబంధం లేకుండా అవి గర్భంతో కలిగిన గుడ్లను పెడతాయి. ఇలా గర్భంతో కలిగిన గుడ్లు పెట్టడం వల్ల ఆ గుడ్లు కూడా పురుగులుగా మారి ఇవి మొక్కలపై తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంది. ఇది ఈ పేను బంక పురుగులు ఒక సంవత్సర కాలంలో 30 తరాలు వాటి సంతతి అనేది వృద్ధి చెందుతుంది. దీనివల్ల మొక్కలపై తీవ్రమైన ప్రభావం అనేది కలుగుతుంది. ఈ పేను బంక పురుగులు సహజంగా ఆకు వెనక భాగంలో లేదా కొమ్మల దగ్గర ఈ పేను బంక పురుగులు అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకుల యొక్క పత్రహరితాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుపోయినట్టు అయిపోవడం, అదేవిధంగా దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ అనేది సరిగ్గా జరగక మొక్కల యొక్క ఎదుగుదల అనేది ఆగిపోవడం గమనించవచ్చు. ఈ పేను బంక పురుగులు కనుక తీవ్రత కనుక ఎక్కువైనట్లయితే మొక్కల్లో వైరస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల మొక్కల ఎదుగుదల అనేది క్షీణించిపోయి దిగుబడులపై తీవ్రమైన పరిణామాలు అనేది గమనించవచ్చు. ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉన్నప్పుడు సాధారణంగా చీమలు అనేవి ఎక్కువ గమనించవచ్చు. చీమలు రావడానికి గల కారణాలు కనుక చూసుకున్నట్లయితే పేను బంక పురుగులు అనేవి సాధారణంగా పత్రహరితాన్ని పీల్చి అవి ఒక జిగట పదార్థాన్ని, ఒక తేనె లాంటి జిగట పదార్థాన్ని విసర్జిస్తుంది. ఇలా విసర్జించిన పదార్థాన్ని చీమలు తింటానికి వస్తాయి. ఈ చీమలు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం ఈ రసం పీల్చే పురుగులు ఉన్నాయని మనం గమనించుకోవచ్చు. ఈ చీమలు ఈ రసం పీల్చే పురుగులకు చేసే మేలు ఏంటని చూసుకున్నట్లయితే వాటి ద్వారా వచ్చే తీయటి జిగట పదార్థాన్ని అవి తినడం, అదేవిధంగా ఈ పేను బంక పురుగులకు సంబంధించిన వాటిని ఒక చోట నుంచి మరొక చోట తరలించడానికి కూడా ఇవి సహాయపడతాయి. దీనివల్ల ఉధృతి అనేది ఎక్కువైపోవడం గమనించవచ్చు. ఈ పేను బంక పురుగులు ఏ ఏ పంటల్లో ఎక్కువగా ఆశిస్తాయని చూసుకున్నట్లయితే పత్తి, పచ్చిమిరప, చిక్కుడు, వంకాయ, బెండ మరియు ఇతర కూరగాయ పంటల్లో, అదేవిధంగా పెసలు, మినువులు వంటి పంటల్లో కూడా మనం గమనించవచ్చు. నత్రజని సంబంధించిన ఎరువులను ఎక్కువగా ఇచ్చినప్పుడు, అంటే యూరియా రూపంలో కనుక మనం ఎరువులను ఎక్కువగా ఇచ్చినప్పుడు కూడా మనకి ఈ పేను బంక అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికోసం మనం యూరియా సంబంధించిన ఎరువులను తక్కువగా ఇచ్చుకోవాలి. దీని ప్లేస్లో మనకి కాంప్లెక్స్ ఎరువులు ఇచ్చుకున్నట్లయితే కనుక చాలా వరకు ఈ పేను బంకని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి వేప నూనె అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. లీటర్ నీటికి 5 ml కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. దీనిని ప్రతి 7 రోజులకు ఒకసారి అవసరం ఉన్నా లేకపోయినా మనం స్ప్రే చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల నుంచి పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో చేసేవారైతే కనుక బవేరియా బేసియానా కానీ ఈపిఎన్ ఎంతమోపాథజనిక్ నిమ్ట్రోసిన్ కానీ బ్యాసిలస్ తురిజినిసిన్ కానీ వీటిలో ఏదో ఒక దానిని లీటర్ నీటికి 5 ml కలుపుకుని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను ఆశించవచ్చు. దీనిని అవసరం ఉన్నా లేకపోయినా సరే మొక్క పెట్టిన తర్వాత నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పేను బంక పురుగులను రాకుండా నివారించుకోవచ్చు. అదే ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ప్రతి 4 రోజులకు ఒకసారి కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే, ఇలా 4 సార్లు కనుక చేసినట్లయితే మంచి ఫలితాలను మనం గమనించవచ్చు. అదే కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు అయితే కనుక మనకి బేయర్ కంపెనీ వాళ్ళది కాన్ఫిడర్ అని దొరుకుతుంది. ఇందులో ఇమిడాక్లోప్రిడ్
17.8% ఎస్టెల్ ఫార్ములాలో దొరుకుతుంది. ఇది లీటర్ నీటికి 2 ml కలుపుకుని మనం స్ప్రే చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. దీంట్లో మనం వేపనను కూడా కలుపుకుని అదేవిధంగా స్ప్రెడర్ను కూడా కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు అనేవి పూర్తిగా గ్రహించుకొని ఈ పేను బంక పురుగులను నివారించడానికి పూర్తిగా నివారించుకోవడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ధనుక కంపెనీ వాళ్ళది అవేరాని దొరుకుతుంది. ఇందులో థయోమెథాక్సిమ్ 25% WG ఫార్ములా దొరుకుతుంది. దీనిని 1 లీటర్ నీటికి 2 గ్రాములు కలుపుకుని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పేను బొంకను నివారించుకోవచ్చు. ఈ ధనుక వాళ్ళది అవేరా మనం స్ప్రే చేసేటప్పుడు వేపనూని స్ప్రెడర్ కూడా కలిపి చేసుకున్నట్లయితే దీని ఫలితం అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైతే స్ప్రెడర్ కలుపుతామో దీనివల్ల మొక్క అంతా పూర్తిగా గ్రహించుకుని ఈ పేను బంక మీద పూర్తిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేపనూని కూడా మనం స్ప్రే చేయడం వల్ల గుడ్డు దశలో ఉన్నవి చనిపోతాయి. అదేవిధంగా ఈ పెద్ద దశలో ఉన్న పురుగులు కూడా ఈ అవేరాకి చనిపోవడానికి పూర్తి స్థాయిలో చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బేయర్ కంపెనీ వాళ్ళది అలాంటో అని దొరుకుతుంది. దీంట్లో DOD కార్పు 240 SC ఫార్ములా దొరుకుతుంది. దీనిని లీటర్ నీటికి 2 ml కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పురుగులు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో వేప నూనెను కూడా కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పేను బంకను పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.